హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ వాళ్ళకి వీడియోలో క్యాబేజ్ ఫ్రై టేస్టీగా అందరికి నచ్చేలాగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను చాలా బాగుంటుంది ఇది రైస్ రోటీ చపాతి దేనిలోకైనా బాగుంటుంది రెసిపీ చూసే ముందు మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్ సింబల్ క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి క్యాబేజ్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అవ్వగానే దాంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయల్ని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మరీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయొద్దు ఎందుకంటే క్యాబేజ్ వేసిన తర్వాత అది ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది లోపు మనకి ఉల్లిపాయలు కూడా మగ్గిపోతాయి మనం ఇవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత క్యాబేజ్ వేసుకున్నామంటే ఈ లోపు క్యాబేజు ఫ్రై అయ్యేలోపు ఇవి అన్నమాట అలా కాకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అవుతున్నప్పుడే కరివేపాకు కూడా వేసుకోవాలి నేను కట్ చేసి వేసుకుంటాను కరివేపాకుని కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి సన్నగా తరిగిన క్యాబేజ్ వేసుకోవాలి ఒక మీడియం సైజ్ క్యాబేజ్లో నేను సగం కట్ చేసుకున్నాను సన్నగా తరిగి వేసుకోవాలి క్యాబేజ్ని క్యాబేజ్ సన్నగా తరిగితే చాలా తొందరగా మగ్గిపోతుంది క్యాబేజ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకుంటే ఎటువంటి స్మెల్ లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది క్యాబేజ్ ఫ్రై అనేది క్యాబేజ్ వేసిన తర్వాత దానిపైన పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి ఒకటి రెండు సార్లు కలుపుకుంటే క్యాబేజ్ మొత్తం కూడా ఈవెన్గా ఫ్రై అవుతుంది మాడిపోకుండా అడుగంటకుండా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఈలోపు మనం దీంట్లోకి కారం ప్రిపేర్ చేసుకోవాలి కారానికి తగినన్ని పచ్చిమిర్చి తీసుకోవాలి ఒక చిన్న అల్లం ముక్కని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక చిన్న పచ్చి కొబ్బరి ముక్కను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం ఇంకా దీంట్లో కారం ఏమి వేసుకోం కాబట్టి సరిపడా పచ్చిమిర్చియే తీసుకోవాలి ఇలా కొబ్బరి కారం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మనకి క్యాబేజ్ కూడా ఫ్రై అవుతూ ఉంటుంది క్యాబేజ్ ఫ్రై అయ్యేటప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఒకటి రెండుసార్లు మూత తీసుకొని క్యాబేజ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయింది అనుకున్నప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న కారం కూడా వేసుకోవాలి మిగతా క్యాబేజ్ మొత్తం కూడా ఫ్రై అయ్యేలోపు మనకి కారం కూడా ఫ్రై అవుతుందనమాట దాంతోపాటు అప్పుడే మనకి చాలా టేస్టీగా ఉంటుంది కారం కూడా ఫ్రై అయితే క్యాబేజ్తో పాటు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మనకు మూడు నాలుగు నిమిషాలు మగ్గించుకోవాలి ఇది బాగా ఫ్రై అయితే మనం వేసిన కారం నుంచి మంచి స్మెల్ వస్తుంది అనమాట ఆ స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి రెడీ అయిపోయినట్లే మధ్యలో ఒకటి రెండు సార్లు మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి అప్పుడే మనకి బాగా ఫ్రై అవుతుందనమాట ఇప్పుడు మూ బాగా మిక్స్ చేసుకున్నాము కదా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి బాగా ఫ్రై అవుతుంది మధ్యలో ఒకసారి మూత తీసుకొని కలుపుకుందాము మనకి కలిపేటప్పుడు అర్థమవుతుంది మంచి స్మెల్ వస్తుంది అలా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి టూ మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసేసుకొని కలుపుకుంటే మనకి అప్పటికి మంచిగా చక్కగా ఫ్రై అయిపోయి ఉంటుంది చూడండి ఇప్పుడు దీంట్లో ఒక సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే అంతే ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే ఇది రైస్లోకి బాగుంటుంది రోటీ చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది క్యాబేజ్ నచ్చిన వాళ్ళకి ఇలా ఒకసారి చేసి పెట్టండి ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఫ్లేవర్ అల్లం పచ్చి కొబ్బరి వేసాం కదా ఆ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే క్యాబేజ్ ఫ్రై రెడీ అయిపోయింది ఇలా ఒకసారి ట్రై చేయండి రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్